వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గౌరీ ముచ్చట్లు ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే నేను నిన్న చేసిన బ్లాగ్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నా డే టూ బ్లాగ్ ఈరోజు దీపావళి కాబట్టి సో దీపావళి సెలబ్రేషన్ అండ్ హోమ్ డెకరేషన్ చూపించాలి అనుకుంటున్నాను ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో ఒక చిన్న ఒక టూ వన్ టూ డిఐవైస్ చెప్పాను హోమ్ డెకరేషన్ ఫ్లవర్స్ చేసే దాంట్లో బట్ నిన్న లేట్ అవ్వడం వల్ల బ్లాగ్ అక్కడితో క్లోజ్ చేశాను బట్ ఈరోజు మీకు అన్నీ క్లియర్గా ఫ్లవర్తో డెకరేషన్ చేసుకోవడం అయినా రంగోలీ అయినా అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది క్లియర్గా చూపించాలనుకుంటున్నాను సో తప్పకుండా ఈ బ్లాగ్ని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుందంటే మీరు కూడా మాతో కలిసి దివాళీ చేసుకున్నట్టు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అన్నిటికీ ఒకటేసారి పువ్వులు ఇంపుకోవచ్చు
ఫ్రిడ్జ్లో ఆపేసి లంచ్ చేసేసి క్రాకర్స్ కొనుక్కుందామని వచ్చాము. అంటే మేము ఎర్లీగా వెళ్దాము, కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాము, బట్ మేము వెళ్ళే వరకే కూడా చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. మా బాబాయ్ వాళ్ళు కూడా ఇద్దరు టూ షాప్స్ పెట్టారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాల్, సో ఇద్దరిని మేనేజ్ చేయాలని రెండిట్లో అందులో కొన్ని ఇందులో కొన్ని కొన్నాం. బట్ ఈసారి చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇవి మొత్తం క్రాకర్స్, లాస్ట్ టైం కాస్ట్ కంటే డబల్ ఉన్నాయి. వాళ్ళని అడిగినా కూడా పాపం మాకు జిఎస్టీ పడుతుంది అంటున్నారు. బట్ ఏదో ఒకటి కొన్నాము, షాపింగ్ కూడా అయిపోయింది, ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. సో ఏమయ్యా కొన్నామా అని చెక్ చేస్తున్నాం. ఇంటికి వచ్చేలోపు మా మమ్మీ ఏమో ఆల్రెడీ ఆవు పేడతో అలకడం స్టార్ట్ చేసేసింది. మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను ఫ్లవర్స్ డెకరేషన్ కంటిన్యూ చేశాను. పైన వాటికి ఫ్లవర్స్ అండ్ లైట్స్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసేసాను. లుక్ అయితే ఇదన్నమాట. రంగోలీ వేసి ఫ్లవర్స్ వేసి దీపాలు పెడితే చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది. పూజ అయిపోయింది, కిందికి వచ్చేసి క్రాకర్స్ కలిసి స్టార్ట్ చేశాను. పూజ వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు, మా మమ్మీ ముందు పూజ మీద ఫోకస్ చేయి వీడియో మీద కాదు అని తిట్టింది, అందుకనే పూజ అది ఏం రికార్డ్ చేయలేదు.
యాక్చువల్గా మా మమ్మీకి క్రాకర్స్ అంటే ఫుల్ భయం, బట్ మా డాడీ తీసుకొచ్చి కాలిపిస్తున్నారు. అందరూ లైక్ చేయండి.